ఇంకా రెండవ పరిహారము టెంకాయతో తీసేదండి టెంకాయతో నరదృష్టి తీసే పరిహారము అది టెంకాయ మనము టెంకాయ తీసేస్తాం కదా దాని దాని జుట్టు అంతా అంతా తీసేస్తాం కదా టెంకాయ నార తీసిన తర్వాత ఆ నార అనేది ఆ పిలక అనేది ఉంటుంది కదా అది ఏం చేయాలంటే మనము ఇట్లా ఈ సైడ్ కంటే ఇంటికి ఇంటి ఎదురుగా పట్టుకోవాలండి ఇట్లా రెండు చేతులతో పట్టుకోవాలి అది పట్టుకునేసి మీద ఒక కర్పూరం వంట పెట్టాలి కర్పూరం వంట పెట్టి మీరు ఇది కూడా రాత్రి సమయంలో చేయాలండి రాత్రి సమయంలో అందరూ పడుకున్న తర్వాత చేయాలి అది ఇది కూడా సేమ్ గురువారం కానీ లేదంటే ఆదివారం కానీ లేదు అంటే పౌర్ణమి రోజు ప్రతిరో ప్రతి వారము గురువారము ప్రతి ఆదివారము తీసుకున్నా కూడా మంచిదేనండి ఎంతగా నరదృష్టికి తీసేస్తూ ఉంటే అంత మంచిది ఇంటికి నరదృష్టి తగలకుండా ఉంటుంది సో దాని మీద కర్పూరం వంట పెట్టి అలాగే నేను చెప్పినట్లు ముందు చెప్పుకున్నట్లు కుడి సైడ్ నుంచి ఎడం వైపుకి మూడు సార్లు తీయాలి తిప్పాలి తర్వాత ఎడం సైడ్ నుంచి కుడి సైడ్కి మూడు సార్లు తిప్పి మళ్ళీ మధ్యలో ఇంటికి మధ్య నుంచి పై నుంచి కిందికి మూడు సార్లు తిప్పుతూ నరదృష్టి అంటే ఇరుగు దృష్టి పెరుగు దృష్టి పరుగు దృష్టి ఎవరి దృష్టి పడకూడదు ఏ నరం దృష్టి పడకూడదు అనేసి మనసులో స్మరించుకొని అన్ని దోషాలు పోవాలి అనేసి వెలిగించి కర్పూరం వెలిగించి తీయాలండి తీసి ఆ టెంకాయ నార అనేది టెంకాయ నార ఇంటివైపుకు చూపిస్తూ మనం రెండు చేతులతో పట్టుకొని దాని మీద కర్పూరం పెట్టి వెలిగించి అలా తొమ్మిది సార్లు అవుతుంది మొత్తం తొమ్మిది సార్లు ఎందుకు అంటే నవగ్రహ దోషాలు ఏమన్నా ఉన్నా కూడా నవగ్రహాలకి అది దృష్టి అనే అనేది పోతుంది ఆ నవగ్రహాలు దృష్టిని పోగొడతాయండి సో కాబట్టి మనం టెంకాయతో తీసేటప్పుడు మనసులో అనుకుంటూ తీసిన తర్వాత అక్కడే ఇంటి ముందర టెంకాయని పగలగొట్టేసాలి పగలగొట్టేసిన తర్వాత మీరు ఆ వాటిని తీసి పక్కకు పెట్టేసేసి వచ్చేసేయాలి ఎవరన్నా తీసుకొని పోనియండి మీరేం లోపలికి ఏం తీసుకురావద్దండి ఎందుకంటే అది దృష్టిది కాబట్టి దృష్టి టెంకాయ కాబట్టి దాన్ని అక్కడ పడేసేసి వచ్చేసేయాలి వచ్చి లోపలికి అంటే ఇంటి దగ్గరనే కాలు కడుక్కునేసి లోపలికి వెళ్ళిపోవాలి ఇది రెండవ పరిహారం అండి ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇంటికి ఏ నరదృష్టి తగలకుండా మీ కుటుంబాన్ని ఎల్లప్పుడూ రక్షించుతూ ఉంటుంది కాబట్టి నర దృష్టి అనేది నరదృష్టి అనేది ఎప్పుడూ తీసుకుంటూ ఉండాలండి మనుషులకే కాదు ప్రతి వస్తువుకి ఇంటికి అన్నిటికీ దృష్టి అనేది నరదృష్టి అనేది తగులుతుంది తగులుతూ ఉంటుందండి దృష్టి కాదు పశుపక్షాదులు జంతువులు అన్ని దృష్టిలు కూడా తగులుతూ ఉంటుంది కాబట్టి అలా తగలకుండా ఉండేదానికే ఈ పరిహారం అండి ఇంకా మూడవది బూడిద గుమ్మడికాయది ఇది చాలామంది చేస్తూ ఉంటారు అది కూడా నేను చెప్తానండి ఎలా చేసుకోవాలి అనేది